ఆలగడ్డ మాజీ ఎమ్మెల్యే గంగుల ప్రతాప్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఇప్పుడు ఏ పార్టీలో లేనని, ఫ్రీలాన్సర్ గా ఉన్న తనను ఏ పార్టీ వరిస్తుందో వేచి చూడాలని తెలిపారు. ఆలగడ్డ నంద్యాల రెండు చోట్ల పార్టీ ఆఫీస్ ఓపెన్ చేశామన్న ఆయన అందరికీ అందుబాటులో ఉంటామని పేర్కొన్నారు. తాను ప్రజల మనిషినని, ప్రజలే మళ్లీ తనకు పీఠం కడతారని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు ఆదరిస్తే ఆళ్లగడ్డ నుండి కానీ, నంద్యాల పార్లమెంటు నుండి కానీ పోటీ చేస్తానని స్పష్టం చేశారు గంగుల ప్రతాప్ రెడ్డి. చూస్తున్నావు కదా, కానీ ఇప్పుడు ఉన్నామా లేదా అనేది కాదు, వాళ్ళకు కూడా అవసరమా లేదా వాళ్ళు కూడా తెలుసుకోవాల్సిన పని. అది నేనెందుకు అనాలి? వాళ్ళు అవసరం ఉన్నప్పుడు అడుగుతారు, నాకేం తెలుసు. వాళ్ళు అవసరం ఎప్పుడు పడతారు నాకేం తెలుసు. కానీ అడిగిన అడిగి నేనే ఎక్కడో ఫిక్స్ అయిపోయి ఉంటే, ఇప్పుడు నేను ఫ్రీలాన్సర్. ఇప్పుడు ఫ్రీలాన్సర్ మీలో ఉంటారు కదా, ఫ్రీలాన్సర్ నేను ఫ్రీలాన్సర్. నేను ప్రజల మనిషిని అంట, నా సేవలు ప్రజల కొరకు, వాళ్ళకి సేవ కాదు, నా సేవలు ప్రజల కొరకు. నేను ప్రజాసేవకుని, నా శక్తి వాళ్ళకు ఎవరు గుర్తిస్తారో ఎవరు ముందుకొస్తారో రానిది. వచ్చినప్పుడు అప్పుడు మనం మాట్లాడతాం, దాంట్లో కూడా వచ్చి